కాలచక్ర వేడుక కింది ఏ మతానికి సంబంధం కలిగి ఉంది? బౌద్ధ మతం. ఆధునిక మరాఠీ సాహిత్యం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? 19వ శతాబ్దంలో. అమర్నాథ్ గుహాలయం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 12229 అడుగుల ఎత్తులో ఉంది. భారతదేశంలో మొదటి ఉచిత వెబ్ ఆధారిత హిందీ ఈమెయిల్ సర్వీస్ పేరు ఈ పాత్ర. డైమండ్ హార్బర్ ఏ నదిపై ఉంది? హుగ్లీ నదిపై. రాకెట్ పనిచేయు సూత్రము. ద్రవ్యరాశి నిత్యత్వము. ప్రఖ్యాత త్రిమూర్తి శిల్పం ఎక్కడ ఉంది? ఎలిఫెంటా. బుద్ధుడు ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు చూసిన సంఘటనలు వరుస క్రమంలో రాయండి. వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. వివిధ మతాచార్యులతో అక్బర్ ఇబాదత్ ఖానాలో ఏ రోజున చర్చలు జరిపారు? శుక్రవారం. రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుంది? పార్లమెంట్ తిరిగి సమావేశమైన ఆరు వారాల లోపల ఆమోదించే వరకు. ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు లభించాలంటే ఉండవలసిన అర్హతలేంటి? 4 రాష్ట్రాలలో 6% ఓట్లు రావాలి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రి ఎవరు? సుష్మా స్వరాజ్. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? సిమ్లా, హిమాచల్ ప్రదేశ్. బాగా దూరంగా ఉన్న వ్యక్తిని పిలుస్తున్నప్పుడు మనం నోటి దగ్గర 2 చేతులు పెట్టుకొని అరుస్తాం, ఎందుకు? ధ్వని తరంగాలు గాలిలో చెదిరిపోకుండా ఒకే దిశలో పోవడానికి. లంగర్ హాన్స్ పుటికలు ఎక్కడ ఉంటాయి? క్లోమం. మౌంట్ అబూ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1178 సంవత్సరంలో. విజయనగర రాజుల ముఖ్య రేవు పట్టణం ఏది? పులికాట్. భారతదేశ మార్టిన్ లూథర్ అని ఎవరిని పిలుస్తారు? రాజా రామ్మోహన్ రాయ్. భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని రాజ్యాంగపు ఆత్మగా పిలుస్తారు? ప్రవేశిక. భారతదేశము జనగణన 2011ను ప్రారంభించిన తేదీ? 1 ఏప్రిల్ 2010. మిగులు విలువ సిద్ధాంతమును కనుగొన్నది ఎవరు? కార్ల్ మార్క్స్. ప్రపంచకప్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? భారత్. భారతదేశంలో నాట్యం, నాటకం మరియు సంగీతం అభివృద్ధికి ఏ అకాడమీ బాధ్యత వహిస్తుంది? సంగీత అకాడమీ. 8వ శతాబ్దం వరకు బెంగాలీ సాహిత్యం కావ్యరూపంలోనే ఉంది. 19వ శతాబ్దం వరకు. వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడ ఉంది? కన్యాకుమారి. భారతదేశ స్మారక చిహ్నాలలో ఒకటైన బీబీకా మక్బారా ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ దేశంగా ఏ దేశం చేరింది? సౌదీ అరేబియా. 1 కిలోబైట్ దీంతో సమానం 1024 బైట్లకి.
రెండు సంఖ్యలను కలిపే హార్డ్వేర్ ఏది? ALU అర్థమెటిక్ లాజిక్ యూనిట్. యుఎస్బికి పూర్తి పేరు ఏమిటి? యూనివర్సల్ సీరియల్ బస్. దేశంలోని ఏకైక టైడల్ ఓడరేవు ఏది? కాండ్లా. ఏ రైల్వే రైల్వే బోట్ అనే రోబోటిక్ పరికరాన్ని అభివృద్ధి చేసింది? దక్షిణ మధ్య రైల్వే. వయోవృద్ధులకు ప్రధానమంత్రి వయోవందన యోజన అనే సామాజిక భద్రతా పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఇప్పటి వరకు పొడిగించింది 2023 మార్చి వరకు. ఏ దేవాలయం యొక్క సంపూర్ణ సౌరశక్తీకరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది? కోణార్క్ సూర్య దేవాలయం. దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయబడిన మన్వాల్ ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ కాశ్మీర్. ఐఆర్సిటీసీ ఈ టికెటింగ్ను ఎప్పుడు ప్రారంభించింది? 2005 ఆగస్టు 12. రైతు బాంధవుడుగా కీర్తిగాంచిన నాయకుడు ఎవరు? చరణ్ సింగ్. క్యారెట్లో దుంప వేరు ఆకారం ఏమిటి? శంఖువాకారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఎక్కడ కలదు? జైపూర్. ఈపీజెడ్ అంటే ఏమిటి? ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్. శరీరంలో అతిపెద్ద అవయవం ఏమిటి? చర్మం. సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక మూలకం ఏమిటి? పొలోనియం.